Topic name is WebLogic 8.1. In the WebLogic application server, WebLogic portal server, WebLogic integration server, and JRocket. That means JRocket ante JRocket is a JVM from BEA systems. Next, WebLogic application server. ఇది J2W1.3 కంప్లైంట్ అప్లికేషన్ సర్వర్ కానీ J2W1.4ను సపోర్ట్ చేయను. ఇది డొమైన్ సర్వర్ కాన్ఫిగరేషన్ను సపోర్ట్ చేయను. ఒక డొమైన్లో మల్టిపుల్ సర్వర్స్ ఉండను, మినిమం 1 సర్వర్. అందులో ఒక సర్వర్ను అడ్మిన్ సర్వర్గా కాన్ఫిగర్ చేస్తాం, మిగిలిన సర్వర్స్ను మేనేజ్ సర్వర్స్ అందరు. ఈ సర్వర్స్ యొక్క ఇన్స్టాన్స్ను ల్యాన్లోని సేమ్ మెషిన్స్లో ఆర్ డిఫరెంట్ మెషిన్స్లో ప్లేస్ చేస్తాం. ఇది క్లస్టర్ మేనేజ్మెంట్ను సపోర్ట్ చేయను. నెక్స్ట్ టాపిక్ ఈజ్ క్లస్టర్ డెఫినేషన్స్. గ్రూప్ ఆఫ్ సర్వర్స్ను కలిపి సింగిల్ సర్వర్స్గా క్రియేట్ చేస్తాం. ఇది ఫెయిల్ఓవర్ కండిషన్స్ను, లోడ్ బ్యాలెన్సింగ్ను హ్యాండిల్ చేయను. వెబ్లాజిక్ యొక్క డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ 7601 అండ్ 7002. నెక్స్ట్ టాపిక్ ఈజ్ టు కాన్ఫిగర్ ఏ వెబ్లాజిక్ డొమైన్ విత్ వన్ సింగిల్ సర్వర్. 1. Go to Programs plus BEA WebLogic Platform plus Configuration Wizard. 2. Next plus 3. Next. 4. Username password enter cheyali. Ee details nu use chesi admin process of server nu perform cheyali. Note password. 5. Click on next. 6. Domain root folder nu avasaramaithe change cheyali. బ్రౌజర్ను క్లిక్ చేయాలి. బై డిఫాల్ట్ ఇట్ పాయింట్స్ టు బిఏ ఫోల్డర్ / యూజర్ ప్రాజెక్ట్స్ / డొమైన్ / అవర్ డొమైన్ ఫోల్డర్. క్లిక్ ఆన్ క్రియేట్. క్లిక్ ఆన్ డన్. నెక్స్ట్ టాపిక్. వెబ్లాజిక్ సర్వర్ అనేది డెవలప్మెంట్ మోడ్ ఆర్ ప్రొడక్షన్ మోడ్లో రన్ అవును. హార్డ్ డిప్లాయ్మెంట్ ఆర్ ఆటో డిప్లాయ్మెంట్ డెఫినేషన్. ఇది డెవలప్మెంట్ మోడ్లో పనిచేయను, ప్రొడక్షన్ మోడ్లో పనిచేయదు. ఈజీబీ జార్ను వెబ్లాజిక్ సర్వర్లోకి డిప్లాయ్ చేయడానికి హాట్ డిప్లాయ్మెంట్ను యూజ్ చేస్తారు. జార్ ఫైల్ను ఫాలోయింగ్ లొకేషన్స్కు కాపీ చేయాలి. డొమైన్ రూట్ ఫోల్డర్ / అప్లికేషన్ ఫోల్డర్. నెక్స్ట్ సర్వర్ను స్టార్ట్ చేయడానికి ప్రోగ్రామ్స్ ప్లస్ బిఏ లాజిక్ను యూజ్ చేస్తాం. ప్లాట్ఫామ్ ప్లస్ యూజర్ ప్రాజెక్ట్స్ ప్లస్ JTPM డొమైన్స్ ప్లస్ స్టార్ట్ సర్వర్ ఆర్ రన్ డొమైన్ రూట్ ఫోల్డర్స్ / .weblogic.cmd. నెక్స్ట్ javax.ejb.ejb ఆబ్జెక్ట్ ఇంటర్ఫేస్లో పబ్లిక్ వాయిడ్ రిమూవ్ మెథడ్స్ను డిక్లేర్ చేస్తారు. ఈ మెథడ్స్ను కాల్ చేయడం ద్వారా ఎనీ ఎఫెక్ట్ ఉండదు. స్టేట్లెస్ సెషన్ బీన్లో బీన్ ఇన్స్టాన్స్ను డిస్ట్రాయ్ చేయడం ద్వారా ఎనీ ఎఫెక్ట్ ఉండదు. నెక్స్ట్ వెబ్లాజిక్ సర్వర్ యూజ్ చేసి పూల్ను కాన్ఫిగర్ చేయవచ్చు. ఇట్ ఎంప్లాయ్స్ మ్యాక్సిమమ్ సైజ్ అండ్ ఇనిషియల్ సైజ్. వెబ్లాజిక్ ఈజీబీ జార్ .xml ఫైల్లో ఈజీబీ నేమ్ అండ్ జేఎన్డీఏ నేమ్ను ట్యాగ్స్ మధ్య ఫాలోయింగ్ ట్యాగ్స్ను యాడ్ చేయాలి. 1. స్టేట్లెస్ సెషన్ డిస్క్రిప్టర్. ఇందులో పూల్ను డిక్లేర్ చేస్తాం. పూల్లో ఇనిషియల్ బీన్ ఇన్ ఫ్రీ పూల్ అండ్ మ్యాక్సిమమ్ బీన్ ఇన్ ఫ్రీ పూల్ను డిక్లేర్ చేయాలి. ఇనిషియల్ బీన్స్ ఇన్ ఏ ఫ్రీ పూల్ గ్రేటర్ దాన్ ఈక్వల్ 0 అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మ్యాక్సిమమ్ బీన్ సైజ్ అండ్ డిఫాల్ట్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ బీన్స్ ఇన్ ఫ్రీ పూల్ ఈజ్ ఈక్వల్ 0, మ్యాక్స్ బీన్స్ ఇన్ ఫ్రీ పూల్స్ ఈజ్ ఈక్వల్ టు 1000. నెక్స్ట్ వెబ్లాజిక్ యూజ్ చేసి SLSPకి క్లస్టర్ను కాన్ఫిగర్ చేస్తాం. హోమ్ ఆబ్జెక్ట్ అనేది క్లస్టర్ ఆర్ నాట్ అని డిక్లేర్ చేస్తాం. బీన్ ఇన్స్టాన్స్ అండ్ ఈవెన్ ది అల్గారిథమ్ రిక్వైర్డ్ టు బి యూజ్డ్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ అడ్వాంటేజెస్ ఆఫ్ SLSP. క్రెడిట్ కార్డ్ డెవలప్మెంట్లో SLSPని యూజ్ చేస్తాం. క్లయింట్ డాటా రిమెంబర్ చేసుకోలేని ట్రాన్సాక్షనల్ బిజినెస్ ప్రాసెస్ను ఇంప్లిమెంట్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ బిజినెస్ ప్రాసెస్ కంప్లీట్ కావడానికి డిఫరెంట్ కంపెనీస్తో కమ్యూనికేట్ చేయాలి అండ్ సమ్ లాజిక్ని ఇంప్లిమెంట్ చేయాలి. డిఫరెంట్ క్లయింట్స్ యాక్సెస్ చేసే ట్రాన్సాక్షనల్ బిజినెస్ ప్రాసెస్ తయారీలో దీన్ని యూజ్ చేస్తాం. సెలెక్ట్ అండ్ ఇన్సర్ట్ ఆపరేషన్స్లో SLSPని యూజ్ చేస్తాం.